అకాల వర్షంతో అన్నదాతల కష్టం నీటిపాలవుతోంది. సకాలంలో సంచులు అందకపోవడంతో నోటికాడి కూడు నీళ్లపాలవుతోంది. ఆదివారం కురిసిన వర్షానికి సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం కోర్పోల్లో రైతులు పండించిన పంట నీట మునిగింది. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లెదుట గంగపాలైందని రైతులు వాపుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రూమ్ లెక్క వంటనడం వద్దని కడుస్తున్నావు, మా దిక్కు వదిలిస్తున్నావు వానంతా. అమ్మ గుల్లదే చూడు, ఆ కుప్పలను తెరిపేసి మల్లాడిని తీసుకెట్టి మాకు ఏది ఇప్పుడు తెరిస్తే అది మాలా మెత్తగా అయితే కాపాడు సంతులు ఇస్తారన్నా నేను ఇంటికి పెడుతుంది. ఈ కాపాడు సంతులు ఇవ్వను వాడు. వారం రోజుల నుంచి మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా సంచులు రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మొత్తం వర్షంలో మొత్తం ధాన్యం అంతా నానిపోయింది, చాలా ఇబ్బంది ఉన్నది. ఇవాళ రేపు అని అంటున్నారు సంచులు ఇవ్వమని చెప్తుంటే అసలు అధికారులు ఏది కూడా పట్టించుకోవడం లేదు. అసలు లారీలు కూడా రావడం లేదు, సంచులు కూడా ఇవ్వడం లేదు అని అంటున్నారు వాళ్ళు. రోజు అడిగినా కూడా వీటికి వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. వర్షం వస్తుంది, తడుస్తూ ఉంది. ఎవరు కూడా పట్టించుకున్న అసలు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోలేరు. మా పరిస్థితి చాలా ఘోరం ఉంది. మొత్తం వర్షానికి మొత్తం తడిసిపోయింది, ధాన్యాలు మొత్తం తడిసిపోయినాయి. వర్షం మొత్తం వీడికి వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది.